సిపిఐ కార్యాలయంలో సిపిఐ నేత జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులు చెక్లు పంపిణీ చేయడం ఆనందంగా ఉందన్నారు. మిగిలిన బాధితులకు కూడా న్యాయం చేయాలన్నారు. అలాగే ప్రభుత్వం ఇసుక సమస్యని త్వరితగతిన పరిష్కరించాలన్నారు. భవన కార్మికులు కష్టాలు పాలవుతున్నారని, భవన కార్మికుల కష్టాలను తెలియజెప్పే ప్రతిపక్షాలపై ప్రభుత్వం ప్రతి విమర్శ చేయడం సరికాదన్నారు. కార్యక్రమంలో పలువురు సిపిఐ నేతలు పాల్గొన్నారు. ఆర్థిక సామాజిక అంశాల మీద వారు బోధించడం అనేది జరిగింది. అలాగే పాలిటిక్స్లో మా రామకృష్ణ గారు, నాగేశ్వరరావు గారు, ఇంకా అనేక మంది, నరేంద్ర మోడీ తన యొక్క ఆర్ఎస్ఎస్ ఎజెండాని ఏ పద్ధతుల్లో అమలు జరుగుతున్నాడనే అంశం, జగన్మోహన్ రెడ్డి ఇసుక బాధితుల్ని ఎలా బలిగొంటున్నాడనేటటువంటి అంశం, ఇలాంటి అనేక అంశాలకు సంబంధించి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్నటువంటి సమస్యల మీద ఒక ప్రత్యక్ష కార్యాచరణ ఆందోళన కార్యక్రమానికి పూనుకోవడానికి ఇది వేదికగా ఈ నాలుగు జిల్లాలకి ఉపయోగపడుతుంది. అందువల్ల ఈ ప్రెస్ మీట్ని చివరి రోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి విషయ ప్రాధాన్యతను తెలియజేయడం కోసం ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేశాం. ఇప్పుడు మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ రామకృష్ణ గారు ప్రసంగిస్తారు. అందరికీ నమస్కారాలు. ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా గుంటూరులోనే ఈ అగ్రిగోల్డ్ బాధితులకు 10,000 రూపాయల వరకు చెక్కులు అందజేసే ప్రోగ్రాంలో పాల్గొన్నట్టు తెలిసింది. నిజమే, మిగతా వాళ్ళకు కూడా ప్రతి అగ్రిగోల్డ్ బాధితులకు కూడా ఆయన ఎన్నికల సందర్భంలో వారందరికి కూడా న్యాయం చేస్తానని మాట ఇచ్చారు. అందులో భాగంగా మొదటి విడతగా ఈ 10,000 రూపాయల వరకు ఇవ్వడాన్ని మేము కూడా అభినందిస్తూ ఉన్నాం. మిగతా వారి సమస్య కూడా పరిష్కారం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన ఉంది కాబట్టి దానికి కూడా ప్రాధాన్యత ఇచ్చి వారిని కూడా ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ రాష్ట్రంలో అతి ముఖ్యమైన అంశంగా, అజెండాగా ప్రజల్లో చర్చనీయాంశమవుతున్న ఇష్యూ ఇసుక సమస్య. దానిపైన కూడా నిన్న ముఖ్యమంత్రి గారు అధికారులతో సమావేశమయ్యారు. గతంలో కూడా ఎస్పీలతోనూ కలెక్టర్లతో కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు, కానీ ఏమాత్రం కూడా సమస్య కొలిక్కి రావడం. పైగా ప్రతిపక్షాలు శవరాజకీయాలు చేస్తూ ఉన్నాయి, ప్రతిపక్షాలు రాబందుల్లా ఇవన్నీ ఆందోళన చేపడతా ఉన్నాయని చెప్పి ప్రతిపక్షాలపైన దుమ్మెత్తిపోస్తా ఉన్నాయి. నేను ముఖ్యమంత్రి గారిని సూటిగా అడుగుతున్నది ఏమంటే, ఇవాళ ఏ రాష్ట్రంలో లేనంతగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక కొరతతో ప్రజలు ఇంత ఇబ్బందులు పడడానికి ప్రధాన కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వం కాగా, అందులోనూ ముఖ్యమంత్రిగా మీరు బాధ్యులు కాదా అని నేను అడుగుతాను. మీరే బాధ్యులు. మీరేమంటే, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఉన్న పాలసీని రద్దు చేసి ఉచితంగా ఇసుక సరఫరా చేస్తూ ఉంటే దానికంటే మెరుగైన పాలసీ తెస్తా, కొత్త పాలసీ తెస్తా, కొత్త పాలసీ తెచ్చే వరకు తీసుకొచ్చులని బంద్ చేస్తానని 3 మాసాల పాటు మీరు బంద్ పెట్టి, ఆ రోజు వర్కర్లందరూ రోడ్డు ఎక్కితే మేమందరం కూడా వచ్చి మినిస్టర్ గారిని కలిస్తే సెప్టెంబర్ 5వ తేదీ కొత్త పాలసీ వస్తుంది, అంతవరకు ఆగండి అన్నారు. మరి సెప్టెంబర్ 5 కొత్త పాలసీ అనౌన్స్ చేశారు కదా, ఇసుక సమస్య పరిష్కారమైందా? అక్టోబర్ 5 పోయింది, నవంబర్ 5 పోయింది, ఈనాటికి కూడా ఇసుక సమస్య పరిష్కారం కాకుండా ఇవాళ ఇసుకను దోచుకుంటా ఉంటే, ప్రజలందరూ ఇబ్బందులు పడతా ఉంటే, ఒక్క కార్మికులే కాదు, వ్యాపారస్తులు, అదేవిధంగా దీనిపైన ఆధారపడిన ఇతర నిర్మాణ రంగం అంతా కూడా టోటల్గా దెబ్బ తినడానికి ప్రధానమైన కారకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే. దాన్ని మర్చిపోయి ప్రతిపక్షాలు చేస్తామనే ప్రతిపక్షాలపైన నువ్వు శాపాలు పెడితే ఇది సరైన వైఖరి కాదు. కాబట్టి ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు చేస్తూ ఉన్నాయి, అదేవిధంగా ట్రేడ్ యూనియన్ సంఘాలు కూడా ఉద్యమాలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో రేపు విజయవాడ నగరంలో సిపిఐ, సిపిఎం 2 పార్టీల ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మెడలు వంచడానికి భవిష్యత్ కార్యక్రమాన్ని మేము ప్రకటించబోతా ఉన్నాం. ఇవాళ ఏదైతే ప్రభుత్వం ఇంతవరకు చెప్పిందో అవన్నీ కూడా కుంటి సాకులు తప్ప మరొకటిగా. నువ్వేమంటావు, వర్షాలు వస్తాయి, చంద్రబాబు నాయుడు మంత్రులే ఇస్తూ ఉన్నారు స్టేట్మెంట్లు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వర్షాలు రాలేదంట, జగన్మోహన్ రెడ్డి వచ్చినాక వర్షాలు వచ్చాయి.
ఇంత విడ్డూరంగా మాట్లాడే వాళ్ళు ఆడు అసలు ముఖ్యమంత్రులను బట్టి వర్షాలు వచ్చేటట్టు ఉంటే ప్రధానమంత్రులు ఏమో గడ్డి బీక్తారా ఇంకా అంటే మిమ్మల్ని బట్టి వర్షాలు వస్తాయి. ఇదే కదా నరేంద్ర మోడీని తెలిస్తే ఖచ్చితంగా మీ కథ చూస్తాడు, ఏ రానాయన మీ నుంచే వానలు వస్తాయా, నేనేం చేస్తున్నాను ఇక్కడ ఢిల్లీలో అంటాడు. అసలు ముఖ్యమంత్రులు బట్టి వర్షాలు వస్తాయని చెప్పి ప్రచారం చేసి ఇవాళ నదుల్లో నీళ్లు ఉన్నాయి కాబట్టి ఇసుక లేదని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారు. మనకంటే కర్ణాటకలో మహారాష్ట్రలో ఎక్కువ వర్షాలు కురిశాయి, వరదలు వచ్చాయి, అక్కడ ప్రజలు చనిపోయారు కూడా. మరి అక్కడ ఇసుక కొరత లేదే, పక్కనే ఉన్న తెలంగాణలో ఇసుక కొరత లేదే, ఇక్కడ ఎవరు కారకులు? మీ పాలసీ కారకులు కారణము. మీరు తీసుకుంటున్న చర్య 3 మాసాల పాటు మొత్తం ఇసుక రీచులు బంద్ చేసి మీ వాటాలు తెగక మీరు ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు? ఇప్పుడైనా ఉచితంగా ఇసుక సరఫరా చేయాలి. అదేవిధంగా ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 22 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో గత 5 మాసాలుగా వారందరూ కూడా ఉపాధి కోల్పోయారు కాబట్టి ప్రతి కుటుంబానికి 20,000 రూపాయల వృత్తి చెల్లించాలని కోరుతా ఉన్నాం. చనిపోయిన కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఎస్పీఎస్ఏ ప్రకటించారు, 5 కాదు 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. రేపు రౌండ్ టేబుల్ సమావేశంలో భవిష్యత్ కార్యక్రమాన్ని ప్రకటిస్తాం, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.